దొరికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను. మా పార్టీలో ఉండి మాకు నష్టపరిచే వాళ్ళకంటే, పార్టీ నష్టపెట్టే వాళ్ళంటే కూడా, నష్టపెట్టే వాళ్ళకంటే కూడా నా ప్రత్యర్థి పార్టీలు గెలిస్తే నాకు ఓకే. అంత స్పష్టంగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి. అందుకని అందరినీ కూడా మిమ్మల్ని మీ తప్పులు సరిదిద్దుకోమని చెప్పాను అందరికీ. అందుకనే మీరు పార్టీలో ఉండి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ మీరు దయచేసి మీ వ్యూహాలు నాకు చెప్పకండి, నేను వింటాను. మీరు ఎందుకంటే వ్యూహం వేసేటప్పుడు నా పార్టీ గెలవాలి లేదంటే నేనే గెలవాలని కాదు, నేను ప్రజలు గెలవాలి, ప్రజల భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావాలి, రాయలసీమలో వలసలాగాలి, ప్రకాశం జిల్లా నుంచి ఉపాధి అవకాశాలు పెరగాలి, ఎక్కడికో వలస కూలీలు వెళ్ళిపోతూ ఉంటారు, అలాగే ఎక్కడున్న ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి ఎటు మన గుజరాత్కి పోతారు అక్కడ ఉన్న మత్స్యకార్మిక సోదరులందరూ. ఇవన్నీ ఆగాలంటే కూర్చోబెట్టి ఇక్కడ పరిశ్రమలు, ఇక్కడికి చాలా సమర్థత దక్షతతో ఉన్న రాజకీయ నాయకులు కావాలి. ఎక్కువ ఒకళ్ళు కాదు, పదుల్లో కావాలి ఇక్కడ. సో వీటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహం ఖచ్చితంగా ఇట్లా వెళ్తాం ఇలా వెళ్తాం అనే కంటే కూడా ఒకటి సింగిల్ లైన్లో నేను చెప్తుంది ఏంటంటే, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం. ఆ రోజు ఆవిర్భావ సభలో ఏం చెప్పానో దానికి కొనసాగింపే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. దీనికి ఎలా జరుగుతాయి, ఎలా సహజ క్రమంలో పడతాయి మీరు మనం చూసారా? మొన్నదాకా మోడీ గారు టీడీపీని రానివ్వరు, చంద్రబాబు నాయుడు గారిని కలవరని కలిశారు కదా వాళ్ళిద్దరు. అది వాళ్ళ మధ్య మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అంటే రాజకీయాలు ఎంత ఈ వోలటైల్గా ఉంటుందంటే ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు. మీకు తెలుసు నిన్న ఏం జరిగిందో, కూర్చోబెట్టి మన ఢిల్లీలో మద్యం లిక్కర్ సంబంధించి చాలామంది కీలకమైన వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి అనురాగ్ ఠాకూర్ గారు చెప్తా ఉన్నారు. నా దృష్టి కొంతమంది స్నేహితుల ద్వారా తెలిసింది. సో ఏమేం జరుగుతాయి భవిష్యత్తులో, ఎవరెవరు లోపలికి వెళ్తారో మనకు తెలియదు, నిజంగా తెలియదు. సో ప్రతి జరిగే ప్రతి పరిణామం, ప్రతిరోజు పరిణామాన్ని పట్టి అది వ్యూహం రూపుదిద్దుకుంటుంది. కానీ ఒకటేనంటే కీలకమైంది, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం, అదైతే పక్క. సో నిన్న కూడా అంటే అమిత్ షా, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం ఇది కూడా ఒక పొలిటికల్ టర్న్ అంటే కూడా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు ఎందుకు కలిసారు? నేను ప్రతిదీ అడగను సార్, నా పార్టీలో చాలా మందిని కలుస్తాను, ఎవరు ఎందుకు కలుస్తాను, ఎందుకు అంటే కొన్ని ట్రోలింగ్ సార్. అంటే మీ టీడీపీకి చంద్రబాబుకి దగ్గర అవుతున్నారనే సరే ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చే ప్రయత్నం అంటూ చాలా ట్రోల్స్ ఉన్నాయి. ఏం ట్రోల్ చేయడానికి ఏముందండి, పెద్ద విషయం వాటికి చేయాలి. దాని మీద ముందు మేము ఇంకొంచెం లోపలగా కొంచెం అధ్యయనం చేయాలి మేము. అండ్ ఇంకా నేను వినటానికి ఎక్కువ ఉన్నాను సార్, అంటే నాకు వెళ్ళే కొద్దీ ఏముందంటే నేను వెళ్ళి ప్రజలతో మాట్లాడటానికి నేను అవుట్పుట్ ఇవ్వాలి అంటే నేను ఇన్పుట్స్ చాలా తీసుకోవాలి. ఆ ఇన్పుట్స్ ఎంత బలంగా తీసుకుంటాం ఈ సెప్టెంబర్లో అన్న దాని మీద మేము కూర్చోబెట్టి ఇంకొంచెం లోతుగా మీకు సెప్టెంబర్లో తెలియజేస్తాం.